హైదరాబాద్ పాత బస్తీలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాత బస్తీలోని చరిత్రాత్మక దేవాలయాలలో లాల్ దర్వాజా, శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, బంగారు మైసమ్మ, తోట ముత్యాలమ్మ, దర్బార్ మైసమ్మ, నల్ల పోచమ్మ, జగదాంబ మీరాలం, మంది మహంకాళి దేవాలయం, కోట మైసమ్మ దేవాలయం, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం, కనకదుర్గమ్మ దేవాలయాలలో బోనాల సందడి నెలకొంది. ఆయా దేవాలయాల్లో మంత్రులు, ప్రముఖులు, సినీ నటులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖ నటి విజయశాంతి లాల్ దర్వాజా అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్, కుటుంబ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, చంద్రకళ, ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ఎమ్మెల్యే రాజా సింగ్, మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రత్యేకత హైదరాబాద్ లో 4.5 సంవత్సరాల నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా తెలియజేస్తున్నారు. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ కృషి నిజంగా మరవలేనిది. గత నెలవేళ్ల క్రితం ఒక రూమ్ మీటింగ్ని సెక్రటరీ లో ఏర్పాటు చేసి ఈ రోజు దీర్ఘంగా ఉత్సాహం ఎవరుతున్నారు, గౌరవనీయులు గౌరవన్నారు, అనిల్ సార్ గారు. ఈనాటి శుభవేళ ఇంతమంది భక్త జనహృదయంలోకి వచ్చి ప్రతి ఒక్కరూ సహకరించి అమ్మవారి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అవసరం ఉన్న రాష్ట్రీయ సంఘటన గుర్తుంది. థ్యాంక్ యూ. వారికి ఆలయంగా దేవాదాయ శాఖ ఆమాంక్షలు అంటే గౌరవాలు ఇదే సైతం సాగుబాటు సంపాదిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి జరగాలి, మంచి పరిపాలన ఉండాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి. మరి మంచి ప్రభుత్వం రావాలంటే అమ్మవారు దీనిని ఉండాలి, తప్పు చేసేవాడిని శిక్షించాలి, మంచివాడిని దీవించాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కూడా సహకరించి ఈ అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని విశాలంగా చేర్చగలిగితే ఇంకా భక్తులకు చాలా కన్నుక చేయగలుగుతుందని అనేక విషయాలలో మనం త్యాగాలు చేస్తా ఉన్నాం. అమ్మవారి విషయాలను కూడా త్యాగం చేసి ఈ యొక్క ఆలయ పరిధిని పెంచి భక్తులకు సులభంగా ఉండేట్టుగా వచ్చే రోజు రావాలని ఆ రోజు తీసుకురావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ
ఏ రకమైనటువంటి ఆత్మహత్యలు కానీ ఏ రకమైనటువంటి ఏమి లేకుండా సురక్షణంగా ఉండేటువంటి పరిస్థితి రావాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అలాగే రాష్ట్రంలో బాగా వర్షాలు పడి రైతులు, కార్మికులు, యువకులు అందరూ కూడా అభివృద్ధి పరిశ్రమలో పోవాలి. అలాగే ఈ దేశం బాగుపడాలంటే, ఈ తెలంగాణ బాగుపడాలంటే దేశభక్తి, ధర్మభక్తి ఇవందరూ చాలా ముఖ్యం. దేశభక్తి, ధర్మభక్తి ఇవన్నీ లేకపోతే ఈ దేశం యొక్క పురాతనమైనటువంటి సంస్కృతి మనం కాపాడలేకపోతాం. అందుకనే మన సంస్కృతిని కాపాడుకోవాలంటే దేశభక్తి, అదేవిధంగా దైవభక్తి ఇవన్నీ చాలా అవసరం. అందరూ కూడా చాలా సంతోషం. ఏడో సంవత్సరానికి కొనసాగుతా ఉంది ఈ బోనాల పండుగను. మరి మనందరం కూడా పవిత్రంగా జరుపుకొని ఈ పండుగను 28వ తేదీ మన హైదరాబాద్ బోనాల పండుగ మనకు ముగుస్తుంది. అయినా ప్రతి ఆదివారము దసరా వరకు కూడా వివిధ చుట్టుపక్కల ప్రాంతాలలో, గ్రామాలలో ఈ బోనాలు ఏ విధంగా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఈ పండుగకు వచ్చిన సందర్భంగా మరి ఇక్కడ క్యూ పద్ధతి చూస్తుంటే విధంగా కూడా పాపం ఎంత ఎన్ని గంటల నుంచి అని వేటికి ఎక్కడ ఉన్నారో ఆ తల్లు మానవ మహిళకు ఆ దేవతలు సహకరించాలని, దీవించాలని దానికి అనుగుణంగా రాజకీయ కూటల్లో పార్టీలు, ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకోవడం సమావేశం. ఈ సందర్భంగా ఆరు మంచిగా సుఖశాంతులతో అందరూ వర్తిరాలని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మారని కోరిక, ఇది తాత్పర్య కరకాలు ఉండాలని రాజకీయ పార్టీలు ఆలోచించాలని పాలకులైన ప్రతిపక్షాలుగా కోరుకోవడం సమర్థించాలి. మరొకసారి అందరికీ వందనాలు. నిర్వాహకులకు ప్రత్యేక భక్తులకు ఇబ్బంది లేదు. నాకు బాగా గుర్తుంది, నేను ఇదే మొక్కిపోయాను. ఆఫీస్కు పోయిన తర్వాత సిగరెట్ చేసి ప్రకటన వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రారంభించుకోగలిగా అప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఇవాళ మరొకసారి దర్శనభాగ్యం కలిగింది. కళాకి అందరి ఏర్పాటు మాత్రం మహాత్మ ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి అవకాశం. ఈ సందర్భంగా తప్పనిసరిగా నా అమ్మవారికి ఎప్పుడు వచ్చినా కోరేటువంటి తెలంగాణ సల్లబుండాలని పచ్చబుండాలి. అన్నదాత మంచిగా ఉండాలి, మొత్తం భారతదేశం మొత్తం హిందూ సమాజం మంచిగా ఉండాలని ఇవాళ మనం బోనాల కార్యక్రమం చేసుకుంటాం. అమ్మవారికి మనం దర్శనం చేసుకుంటాం. అదేవిధంగా ఓల్ సిటీలో చాలా ప్రత్యేకమైన చాలా వైభవంగా బోనాల కార్యక్రమం జరుగుతుంది. రేపు పలారం వంటి కార్యక్రమం కూడా ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా చాలా శాంతిపూర్వకంగా మన ఈ బోనాల సందర్భం జరుపుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా సింహవాహిని, మహంకాళి మాత టెంపుల్, ఈ కమిటీ మెంబర్స్, అధ్యక్ష వారు, కార్యకర్తలు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా. ఎందుకంటే ఇక్కడ వేదిక వేసి ఒక మంచి వ్యవస్థ కార్యక్రమం చేస్తారు. హిందూ ముస్లిం భాయి మిల్కర్ మనాని వాళ్ళ పండుగ ఈద్ హై. ఈ ఈద్ మే హమ్ సబ్ శరీక్ హోతే హై ఔర్ యే హమారా అప్నా తెలంగాణ కి ఏక్ తెహవార్ హై, బడీ తెహవార్. జిస్ తరహ హమ్ రంజాన్ మనాతే హై, దివాళీ మనాతే హై, దసరా మనాతే హై, ఉసీ తరహ బోనాల్ భీ బహుత్ జోరో సే మనాతే హై. ఔర్ హమారే ఆనరబుల్ సీఎం సాహబ్ నే బోనాల్ ఫెస్టివల్ కే లియే 15 కరోడ్ రూపాయ శాంక్షన్ కియే. యే పహలీ మర్తబా హిందుస్తాన్ మే కోయి స్టేట్ హై తో యే తెలంగాణ స్టేట్ హై ఔర్ తెలంగాణ కే చీఫ్ మినిస్టర్ హై. खासतौर से हमारी तेलंगाना की जो ईद है बोला, इसके लिए 15 करोड़ रुपए सैंक्शन किए.
सुखो मंदिर हो इतने हैदराबाद में मंदिर है हमारे तेलंगाना सुभाष खुद पर्सनल पर्सनल मंदिरों को जाकर बोला जो शेयर को सेलिब्रेट करने के लिए गवर्नमेंट की तरफ से फंड दिया गया है और ये फंड को सारे मंदिर में तकसीम किया गया है और प्रोग्राम को शेयर बहुत अच्छी तरीके से मना रहे हैं। विधंगा अनेक उपकूल प्राप्त मैं ये जगह ब्रह्मांड बोना उत्सवा मरी सोदरी मनु అమ్మలు చెల్లెళ్ళు తల్లులు మరి అందరూ కూడా ఉదయం నుంచే బోనాలు అమ్మవారికి సమర్పించుకోవడానికి రావడం మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పండుగల్ని గొప్పగా జరుపుకోవడం అనేది మన యొక్క సాంప్రదాయం. ఈ యోని మన సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రజలందరూ రైతాంగం అందరూ సంతోషంగా ఉండాలి, రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండాలి, మరి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు రావాలనేటువంటి సంకల్పంతో మరి ఎంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.